ఇన్స్టెంట్ లోన్ యాప్స్ గురించి మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి లేకపోతే మన వ్యూవర్స్ కానివ్వండి అడిగే మూడు ప్రశ్నలు ఏంటంటే, మొదటిది ఏదైనా మంచి జెన్యూన్ యాప్ ఉంటే చెప్పండి అన్న, ఐ మీన్ రియల్ యాప్, ఫేక్ కాకుండా ఉండాలి అని చెప్పి. రెండో విషయం, ఇంట్రెస్ట్ రేట్స్ నార్మల్గా ఉంటాయా ఈ విషయం కూడా చెప్పండి, పర్వాలేదా కట్టగలమా అని చెప్పి. అతి ముఖ్యమైన మూడో విషయం ఏంటంటే, క్రెడిట్ స్కోర్ మాకు తక్కువగానే ఉంది, డాక్యుమెంటేషన్ చాలా తక్కువగానే ఉన్నాయి, సో మరి ఇవన్నీ మీట్ అయ్యేటట్టుగా ఒక యాప్ చెప్పండి అని చెప్పి అడుగుతుంటారు. సో ఇలాగే మనం యాప్ గురించి రివ్యూస్ కూడా చేస్తూ ఉంటాం. సో ఇందులో భాగంగా ఈరోజు మనం చేయబోతున్న రివ్యూ, ఇన్స్టెంట్ లోన్ యాప్స్ గురించి రివ్యూ, బ్రాంచ్ లోన్ యాప్. గత చాలా రోజులుగానే ఈ యాప్ గురించి చాలామంది మనల్ని అడగడం జరిగింది, బట్ ఈ టైం తీసుకోవడానికి కారణం మీ అందరికీ తెలుసు, మనం ఆ యాప్ని ఎవరైనా వాడితేనో, పర్సనల్గా మనం వాడితేనో, లేకపోతే దగ్గర వాళ్ళు ఎవరి దగ్గరైనా చూసి దాని రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఒక 3 మంత్స్ 4 మంత్స్ వెయిట్ చేసి క్రెడిట్ స్కోర్కి అప్డేట్ అవుతుందా, ఏ విధంగా ప్రభావితం అవుతుంది, ఈ విషయాలంతా గమనించిన తర్వాతే మనం రివ్యూ చేయడం జరుగుతుంది. సో దట్ ఈ వీడియోని చేయమని 4-5 మంత్స్ బిఫోరే అడిగినా ఇప్పుడు చేయడానికి రీజన్ ఇదే. సో ఇందులో మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. సో ఇవంతా కూడా చాలా డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో, దిస్ ఇస్ గణనాథ్ శంకర్. బ్రాంచ్ ఇన్స్టెంట్ లోన్ యాప్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో మాత్రమే అవైలబుల్లో ఉన్న ఇన్స్టెంట్ లోన్ యాప్ ఇది. అఫ్కోర్స్ మీరు అడగచ్చు, నేను యాపిల్ యూజర్ అయితే నేను ఎందుకు ఇన్స్టెంట్ లోన్ యాప్ తీసుకుంటానని చెప్పి. రైట్, జోక్స్ అపార్ట్, ఫస్ట్ క్వశ్చన్కే ఆన్సర్, బ్రాంచ్ లోన్ యాప్ అనేది జెన్యూనా కాదా? ఎస్, 100% ఆర్బీఐ రిజిస్టర్డ్ జెన్యూన్ లోన్ యాపే ఇది. ఫేక్ అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు, ఆర్బీఐ రిజిస్టర్డ్ అయిన యాపే. సో ధైర్యంగా దీంట్లో ఒకవేళ లోన్ పొందాలనుకుంటే పొందొచ్చు. మళ్ళీ స్ట్రెస్ చేసి చెప్తున్నాను, ఎటువంటి సందర్భంలో ఏ వీడియోలో కూడా మనం ఇన్స్టెంట్ లోన్ యాప్స్ని ప్రమోట్ చేయట్లేదు, లోన్స్ని ఎన్కరేజ్ అస్సలు చేయట్లేదు. సో కంప్లీట్లీ మీ రిస్కే, మీ ఎమర్జెన్సీ, బట్ స్టిల్ ఆ రిస్క్ ఎంతవరకు తీసుకోవచ్చు అన్న విషయాన్ని చెప్పడానికి మాత్రమే చేస్తున్న రివ్యూ ఇది. సో ఫస్ట్ డౌట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ ఎ రియల్ లోన్ యాప్. సో రెండో విషయం, ఇంట్రెస్ట్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి చూస్తే, మినిమం 2% నుంచి మాక్సిమం 18% వరకు ఉంటుంది, డిపెండ్స్ ఆన్ యువర్ క్రెడిట్ స్కోర్. సో మీరు ఇదివరకే లోన్ ఏదైనా తీసుకొని ఉంటే, ఆ లోన్ని కరెక్ట్గా రీపే చేసి ఉంటే, వాళ్ళు క్రెడిట్ స్కోర్కి అప్డేట్ చేసి ఉంటే మీరు రీపే చేశారని చెప్పి, దాన్ని బట్టి మీ సిబిల్ స్కోర్ కానీ, ఎక్స్పీరియన్స్ స్కోర్ కానీ, ఇవన్నీ కూడా క్రెడిట్ బ్యూరోస్. సో వాళ్ళు మీ క్రెడిట్ స్కోర్ని పెంచున్నట్లయితే దాన్ని బట్టి హయ్యర్ ద క్రెడిట్ స్కోర్, లోవర్ ద ఇంట్రెస్ట్ రేట్స్. సో ఈ ఫార్ములా ప్రకారమే బ్రాంచ్ లోన్ యాప్ కూడా ఇస్తుంది. మిగతా లోన్ యాప్స్తో పోల్చుకుంటే వీళ్ళ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ కొంచెం రీజనబుల్గా ఉన్నాయి, బట్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. సరే, ఇకపోతే మూడో పాయింట్, అతి ముఖ్యమైన విషయం, దీనికోసమే మీరంతా కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి తెలుసు, క్రెడిట్ స్కోర్ చాలా తక్కువగా ఉంది. డాక్యుమెంటేషన్ మా దగ్గర ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తప్ప ఇంకేం లేదు, సాలరీ స్లిప్స్ కూడా లేదు, మాకు లోన్ వస్తుందంటే 100 out of 200% బ్రాంచ్ మీకు క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా, డాక్యుమెంటేషన్స్ ఓన్లీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్తో మాత్రమే లోన్ ఇస్తారు. జనరల్గా చూసారంటే ఫేక్ యాప్స్ మాత్రమే ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకోకుండా లోన్ ఇస్తూ ఉంటారు, బట్ బ్రాంచ్ ఫేక్ కాదు, బట్ స్టిల్ డాక్యుమెంటేషన్ చాలా మినిమంతో క్రెడిట్ స్కోర్ కొంచెం రీజనబుల్గా, మరీ దారుణంగా 550, 570, 580 రాదనుకోండి, 600, 595, 600 మీ క్రెడిట్ స్కోర్ ఉంటే కూడా బ్రాంచ్ లోన్ యాప్లో మీకు లోన్ వచ్చే అవకాశాలు చాలా చాలా పుష్కలంగా ఉన్నాయి. మరి ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తుందండి, అన్న నువ్వేమో చెప్పావు 585, 590 ఉంటే కూడా లోన్ వస్తుందని చెప్పి, నాకు అంతే క్రెడిట్ స్కోర్ ఉంది, మరి నాకు లోన్ రాలేదు ఎందుకు అని చెప్పి. మీ క్రెడిట్ స్కోర్ మాత్రమే కాదు, ఇక్కడ గమనించాల్సిన మరికొన్ని విషయాలు, మీరు ఇదివరకే చాలా లోన్స్ అప్లై చేసి, లోన్ పొంది చాలా చెక్స్ బౌన్సెస్ అయి ఉంటాయి, లేకపోతే లోన్ సరిగ్గా పే చేసినారు, ఇంకా పెండింగ్లో కొన్ని లోన్స్ ఉన్నాయనుకోండి, వాటినంతా కూడా కన్సిడర్ చేస్తారు. క్రెడిట్ స్కోర్ మాత్రమే కాదు, ఆ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉండడానికి కారణాలు ఏంటి? కొన్ని సందర్భాల్లో మనం లోన్ పెద్దగా అప్లై చేసి ఉండము, తక్కువ లోన్స్ తీసుకొని ఉంటాము, రీపేమెంట్ కరెక్ట్ అయినా ఉంటుంది కానీ లోన్స్ పెద్దగా తీసుకొని ఉండము, అటువంటి సందర్భాల్లో కూడా క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఈ బ్రాంచ్ లోన్ యాప్ నుంచి క్రెడిట్ అనేది 100% లభిస్తుంది. సో రీపేమెంట్ అనేది మ్యాటర్ అన్నమాట క్రెడిట్ స్కోర్తో పాటుగా. సో క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా బ్రాంచ్ ఇస్తాడు, బట్ అండర్ నేను ఇప్పుడు చెప్పిన కండిషన్స్ని బట్టి. అండ్ చాలా ముఖ్యమైన విషయం బ్రాంచ్ లోన్ యాప్లో ఏంటంటే, నేను పర్సనల్గా చాలా దగ్గర వాళ్ళు, ఇద్దరు ముగ్గురు దగ్గర, మన సబ్స్క్రైబర్, వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్సే నాకు షేర్ చేసిన విషయం. సో ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ మై క్లోజ్ రిలేటివ్స్, ఆయన చేసిన విషయం ఏంటంటే, స్టార్టింగ్ అతను అప్లై చేసినప్పుడు క్రెడిట్ స్కోర్ చాలా తక్కువ ఉంది, 580 మాత్రమే ఉంది, అతనికి లోన్ వచ్చి శాంక్షన్ అయింది. ఎంత అనుకుంటున్నారా?
ఎగ్జాక్ట్లీ 750 రూపీస్. సో 750 రూపీస్ క్రెడిట్ స్కోర్ చాలా తక్కువ ఉండడంలో 750 వచ్చింది. సరే ఏదో చిల్లర ఖర్చులుగా అని చెప్పి తీసుకున్నాడు. తీసేసుకున్న తర్వాత 1 వీక్ తర్వాత తిరిగి పే చేశాడు. ఈ 750ని పే చేసిన తర్వాత అది ఆల్మోస్ట్ డబుల్ కంటే ఎక్కువగా 2500గా నెక్స్ట్ టైం లోన్ శాంక్షన్ అని చెప్పి చూపించింది. అరే ఇదేదో బాగుంది, ఒక బబుల్ లాగా ఉంటుందండి నెక్స్ట్ లోన్ ఏంటనేది, మీకు ఆ బ్రాంచ్ లోన్ యాప్లో ఒక బబుల్ లాగా వస్తుంది. అతను చెప్పిన విషయం, ఈ యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగుంది, అది 2500 చూపించగానే చాలా టెంప్టింగ్ అనిపించింది, నాకు అవసరం లేకపోయినా కూడా ఆ రోజు తీసేసుకున్నాను 2500. సో అమౌంట్ తీసుకున్న తర్వాత తిరిగి పే చేయడం ఈసారి నేను కొంచెం టైం తీసుకున్నాను, టైం చేసుకొని పే చేశాను. బట్ అప్పటికి మళ్ళీ నాకు అవసరం ఉండడంతో మళ్ళీ తీసుకుందామని చెప్పి చూస్తే నెక్స్ట్ టైం 6000 చూపించింది, 6000 తీసుకున్నాను. తర్వాత 9000 చూపించింది, చివరాఖరికి నాకు 15000 చూపించేంత వరకు తీసుకున్నాను. బట్ అతను చెప్పిన ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ఇది తీసుకోవడం స్టార్ట్ చేసి 4 మంత్స్ అయ్యింది, ఈ 4 మంత్స్లో ఇంకా కూడా బ్రాంచ్ లోన్ అప్పటి నుంచి లోన్ యాప్ నుంచి అతను బయటికి రాలేదు, ఈ చక్రంలోనే ఇంకా తిరుగుతున్నాడు. ఈ చక్రంలోనే తిరగడం అనే ఒక విషయం మీరు మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే అర్థమై ఉంటుంది. వేరే ఒక లోన్ యాప్ గురించి కూడా మనం చెప్తూ ఇదే పదాన్ని వాడాం, అదే ఎం పాకెట్. సో ఇంచుమించు ఈ బ్రాంచ్ లోన్ యాప్ కూడా ఎం పాకెట్ లాగే. సో ఈ చక్రంలోనే తిరుగుతూ ఉంటాం ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టెంట్ యాప్స్ అంతే అనుకోండి. వన్స్ ఎంటర్ అవ్వడమే ఉంటుంది, కానీ ఎగ్జిట్ అనేది మన చేతుల్లో ఉండదు. 100 out of 90% వచ్చేసి లోన్ యాప్స్ వలయంలోనే ఇరుక్కుపోయి ఉంటారు, దాంట్లోనే తిరుగుతూ ఉంటారు. సో ఒకటి తీర్చడానికి ఇంకో లోన్ యాప్, అది తీర్చడానికి ఇంకో లోన్ యాప్, లేకపోతే బ్రాంచ్, లేకపోతే ఎం పాకెట్ లాంటి విషయంలో ఈ లోన్ యాప్ లోపలే, ఈ సర్కిల్ లోపలే, ఈ బబుల్ లోపలే, అది అప్లికేషన్లో బబుల్లో మీకు అమౌంట్ చూపిస్తుంది అంటారు కదా, ఆ బబుల్ ఏంటో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కొద్ది రోజుల తర్వాత రీపే చేయకుండా, రీపే చేయడానికి మళ్ళీ దాంట్లోనే తీసుకుంటారు చూసారు, అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ బబుల్ అంటే ఏంటో. ఇది మీరు మనసులో చాలా గట్టిగా పెట్టుకోవాల్సిన విషయం. సో 100 out of 10% మాత్రమే కరెక్ట్గా పే చేసి ఎన్ఓసీ తీసుకొని బయటికి రాగలుగుతున్నారు, 90% వలయంలోనే ఇరుక్కుపోతున్నారు. అండ్ బ్రాంచ్ లోన్ యాప్ గురించి చాలా ముఖ్యమైన ఫైనల్ విషయం ఏంటంటే, వీళ్ళు లోన్ మ్యాక్సిమం అమౌంట్ వీళ్ళు అఫీషియల్గా చెప్పేది 500 to 50,000 వరకు ఇస్తామంటున్నారు, కానీ బట్ నేను గమనించినంత వరకు ఒక 4-5 మెంబర్స్ దగ్గర ప్రత్యక్షంగా చూసినంత వరకు మాక్సిమం లిమిట్ అనేది 20,000 కంటే ఎక్కువ పెరగట్లేదు. సో ఆబ్వియస్లీ మీరు ఎక్కువ అమౌంట్ కోసం ఆశపడి ఈ యాప్కి వస్తే మాత్రం మీకు నిరాశ ఎదురవుతుంది. సో దానికి వేరే యాప్స్ ఉన్నాయి, మనం రివ్యూస్లో చాలా క్లియర్గా చేశాము. సో లింక్స్ని కూడా నేను వీలైతే డిస్క్రిప్షన్లో లేకపోతే కమెంట్లో పిన్ చేస్తాను. సో ఇదైతే బ్రాంచ్ లోన్ యాప్ గురించి నేను చెప్పేది. మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా అమౌంట్ ఎమర్జెన్సీకి ఏదైనా కావాలనుకుంటే బ్రాంచ్ అనేది నిజంగానే మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఫైనలీ స్ట్రెసింగ్ ద పాయింట్, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ద బ్రాంచ్ ఆర్ ఎనీ లోన్ యాప్స్. లోన్నే మనం ప్రమోట్ చేయట్లేదు, ఎన్కరేజ్ చేయట్లేదు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సమ్ రివ్యూస్. మీకు కాషియస్గా ఉంటారు, మీకు ఒక నాలెడ్జ్ని ఇద్దామని చెప్పి చేస్తున్న వీడియోస్ మాత్రమే ఇవి. సో ఐ విల్ క్యాచ్ యూ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ కాంటెంట్. టిల్ దెన్ దిస్ ఇస్ గణనాథ్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ వీడియో. స్టే సేఫ్, స్టే హెల్దీ.